ప్రాణాలను కాపాడే 108 వాహనాలను శుభ్రపరచడానికి కామవరపు కోట యాంటీ కరోనా హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు ఫాంగింగ్ మిషన్ అందజేయడం చాలా ఆదర్శనీయమని ప్రముఖ న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం 108 కార్యాలయం నందు హెల్పింగ్ హ్యాండ్స్ వారు అందజేసిన ఫాంగింగ్ మిషన్ ను ఆయన ప్రారంభించి 108 డిస్టిక్ట్ జీఎం గణేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ సెకండ్ వేవ్ కరోనా కష్టకాలంలో కామవరపు కోటకు చెందిన హెల్పింగ్ టీం సభ్యులు వేరమల్ల మధు ఆధ్వర్యంలో ఆక్సిజన్ సిలిండర్లు నిత్యావసర సరుకులు పంపిణీ వంటి కార్యక్రమాలు చేయడంతో పాటు కరోనా పేషెంట్లు రవాణాలో కీలక పాత్ర పోషించే 108 సిబ్బందికి వాటర్ బాటిల్స్, లస్సీ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేయడం 108 వ్యవస్థ పట్ల వారికి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ మూర్తిరాజు, హెల్పింగ్ టీం సభ్యులు మున్నంగి శ్రీనివాస్, ఉప్పల సాయి కుమార్, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజున ఈ కరోనా పాండమిక్లో వాళ్ళు చేస్తున్నటువంటి సేవ అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఆ విలువైన సేవతో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా ఏంటంటే చాలా విలువైనవి. అంచేత వచ్చిన ప్రతి వెహికల్ని కూడా కంపల్సరిగా శానిటైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ప్రకారం మన జంగారెడ్డి ప్రాంతంలో సేవలు అందిస్తున్నటువంటి 108 సర్వీసెస్ అన్నిటి క్లీన్ చేసిన తర్వాత శానిటైజ్ చేసుకోవడం కోసం ఫాగింగ్ మిషన్ అనేటువంటిది మా కామరకోటకు చెందినటువంటి యాంటీ కరోనా హెల్పింగ్ టీమ్ అనేటువంటి వారు ముందుకు వచ్చి ఆ యొక్క కిడ్నీ ప్లస్ ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి మాస్కులు కానివ్వండి, శానిటైజర్స్ అన్నీ కూడా ఈ రోజున 108 హెడ్కి అందించడం అనేటువంటి జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మీరందరూ చూస్తారు కామరకోటలో మధు కానీ వారి టీం అంతా కూడా ఈ బాడీస్ యొక్క క్రిమేషన్ విషయంలో కానీ ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఈ రోజున ఆక్సిజన్ అనేటువంటి చాలా ఎంతో విలువైపోయింది. ఆక్సిజన్ సిలిండర్స్ కూడా వాళ్ళు ఈరోజు ఎంతోమందికి సప్లై చేసి ప్రాణాలు ఇవ్వడం జరిగింది. మా జంగారెడ్డి ప్రాంతం నుంచి కూడా ఎంతోమందిని అక్కడ పంపించడం వాళ్ళు వెంటనే స్పందించడం కూడా జరిగింది. దాని ప్రకారం ఈరోజున నిజమైన ధనవంతుడు ఎవరంటే ఆరోగ్యం ఉన్నటువంటి వారికి సేవ చేస్తున్నటువంటి ఈ హెల్పింగ్ టీమ్ కానివ్వండి, అదేవిధంగా ఈరోజు ప్రాణాలకు తెగించి ఒక రకంగా 108 సిబ్బంది అంటే వారు కూడా ఈరోజున నిజంగా కరోనా వారియర్స్కి ఈరోజున వీరందరూ కష్టపడుతున్నారు. మా అందరి కష్టం యొక్క ఫలించి తొందరలో ఈ భూమి మీద నుంచి ఈ మహమ్మారి అనేటువంటి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. అందరం కూడా సంతోషపడుతాం, మళ్ళీ మంచి జీవనం గడపాలనుకుంటున్నాం. మా యాంటీ కరోనా హెల్పింగ్ టీం తరపు నుంచి 108 అంటే ప్రాణదాతలు అని చెప్పాలి వీళ్ళందరూ కూడా. ఎందుకంటే కరోనా వచ్చి కుటుంబ సభ్యులు సైతం ఒక పేషెంట్ని అంటే ఆరోగ్యంగా ఉన్న పేషెంట్ని కూడా అంటుకొని సమయంలో ఎవరు కూడా తీసుకొని సమయంలో వీరి ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ ఎంతోమందికి ఈ కరోనా పేషెంట్లను అందరినీ కూడా హాస్పిటల్కి చేర్చడానికి ఎంతగానో సహకరిస్తున్నారు. ఇటువంటి వారికి ఒక ఆలోచన వచ్చింది అనుకోకండి ఏంటంటే వీళ్ళు చాలా సీరియస్ పొజిషన్లో ఉంటారు. అయితే నాకు ఆలోచన వచ్చి వీళ్ళకి కనీసం వాటర్ బాటిల్, బిస్కెట్స్ ఇవన్నీ ఇవ్వాలని అనుకున్నాను. అనుకున్న మూడో రోజున ఇదే 108 ఒక కామరకోటలో ఆగిపోయింది. మీ గోపాలపురం వెహికల్ ఆగిపోతే అందులో ఒక లేడీ అమలా అని పాపం ఆమె ఇంకో అతను ఎవరో డ్యూటీలో ఉండిపోయారు. అలా ఉండిపోయినప్పుడు ఏమో మీకు వాటర్ బాటిల్ కావాలంటే చేతులెత్తి దండం పెట్టి ఆవిడ మమ్మల్ని ఎలాగ అసలు కనీసం మా వెహికల్ కనపడితేనే పారిపోతున్నారండి మీరు ఇలా అడగడం అనేది చాలా ఇదనే అన్నారు. ఇక ఆ రోజు నుంచి కూడా అంటే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు ఫస్ట్ అనుకున్నాను. అయితే మనం మంచి చేద్దామన్నా కొందరు చెడుగా ఆలోచిస్తారు. ఈ వెహికల్ 108 అంటే అత్యవసరమైంది, దాన్ని ఆపటం అనేది ఒకవేళ వాటర్ బాటిల్ తీసుకుంటే వాళ్ళు ఏదన్నా ప్రాణాపాయం అయితే అది మళ్ళీ మన మీదకి వస్తుంది అని ఆ సందిగ్ధంలో ఉన్నాను. కానీ వాళ్ళకి అది అవసరమని కనీసం అవసరమైతే మనం ఇచ్చేద్దామని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. తర్వాత మిత్రులు మన అందరూ కూడా సిబ్బంది
మాకు శానిటైజ్ చేసుకోవడం ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నప్పుడు ఈ మెషిన్ ఇవ్వడం కానీ ఈ గ్లౌజులు ఇవి అందజేయాలని అనుకున్నాం. మా ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న మా ప్రాంత దాతలందరికీ కూడా ఏదంటే మేము స్వచ్ఛందంగా చేస్తున్నప్పటికీ మాకు సపోర్ట్ ఉంది, ముఖ్యంగా దాతలే సహకరిస్తున్నారు. అటువంటి దాతలందరికీ కూడా ఈ సందర్భంగా మా యాంటీ కరప్షన్ హెల్పింగ్ టీం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.